బస్సు కంటే సాధారణ రైలు ప్రయాణం ఖర్చు చాలా తక్కువ. ఒక్కోసారి కొందరు హడావిడిలో టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కేస్తూ ఉంటారు. మరికొందరు టికెట్ తీసుకోవడానికి టైం లేక పరుగు ప్రారంభించిన రైలు ఎక్కేస్తూ ఉంటారు. ఇంకొందరు కావాలనే టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారికి ఇప్పుడు ఇప్పటి వరకు లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు రైల్వే అధికారులు. టికెట్ లేని ప్రయాణికులను నిరోధించడానికి రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఏంటి? టికెట్ లేకుండా ప్రయాణించే వారికి చుక్కలు చూపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టికెట్ లేకుండా ప్రయాణించే వారి వల్ల రైల్వేకు ఏటా వందల కోట్లలోనే నష్టం వాటిల్లుతోంది. కొద్ది దూరమేగా ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చని కొందరు టికెట్ తీసుకోకుండా రైలెక్కేస్తుంటారు. రిజర్వేషన్ బోగీల్లో ఈ ఛాన్స్ ఉండదు. సాధారణ బోగీల్లోనే టికెట్ లేకుండా ప్రయాణం చేయడం సాధ్యమవుతుంది. మరో కేటగిరీ ప్రయాణికులు సాధారణ బోగీలో వెళ్లేందుకు టికెట్ తీసుకుని ఏసీ చైర్ కార్లో ఎక్కి ప్రయాణం చేస్తుంటారు. కొందరు రైలు బయలుదేరే ముందు హడావుడిగా స్టేషన్ కు వచ్చి పరిగెత్తి రైలెక్కుతారు. ఇక నుంచి వీరి ఆటలు సాగవని రైల్వే శాఖ వార్నింగ్ ఇచ్చింది. టికెట్ లేకుండా ప్రయాణించే వారితో జైలు ఊచలు లెక్క పెట్టిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు టికెట్ లేని ప్రయాణికులను గుర్తించిన టీసీలు వారికి జరిమానా విధిస్తున్నారు. చాలా మంది టీసీలకు దొరకకుండా రకరకాల ఎత్తులు వేసి తప్పించుకుంటారు. రైళ్లలో టికెట్ లేని ప్రయాణికుల సంఖ్య మాక్సిమం తగ్గించడానికి రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టబోతోంది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఒకసారి, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు మరోసారి దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నారు. స్పెషల్ డ్రైవ్ నివేదికలు నవంబర్ 18వ తేదీ నాటికి ఢిల్లీకి చేరాలని అన్ని డివిజన్లకు రైల్వే బోర్డు ఆదేశించింది. సామాన్య ప్రజలే కాదు, చాలా మంది పోలీసులు కూడా టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. పోలీసులను కూడా వదిలిపెట్టవద్దని, వారికి కూడా భారీగా జరిమానాలు విధించాలని సూచించింది. ఏసీ బోగీల్లో కూడా చాలా మంది ప్రయాణికులు టికెట్ లేకుండాను, కొందరు సాధారణ టికెట్ తీసుకుని ఏసీ బోగీల్లో వెళ్లే వారిని ఇప్పటికే రైల్వే శాఖ భారీ సంఖ్యలోనే గుర్తించింది. ఇలాంటి ప్రయాణికులను అరికట్టడానికి రైల్వే శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్టీఐ వివరాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.61 కోట్ల మంది టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయగా, వారి నుంచి 2,231 కోట్లు జరిమానాగా వసూలు చేసింది. ఖచ్చితంగా టికెట్ తీసుకునే రైలు ఎక్కాలని, లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది.